సోమర్తనంతో పాటు చెవుడు కూడా బాగా వచ్చేటట్టుంది. సరే ఈ పాలు బిన్నమ్మకి ఇచ్చి ఖాయమని చెప్పు. బిన్నమ్మ అప్పుడే బయటకు వెళ్తుందండి. అప్పుడే బయటకు వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఏంటన్నా భర్తతో సరఫరాడుతున్నా? అర్థం కాదే, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పేకలు తగ్గుతున్నా, ఎవడన్నా చుట్టూ అవుతాడు. కబుర్లు చెప్పమని చెప్తాడు పెద్ద పిచ్చింటి కబుర్లు అయ్యారు. అన్ని బండ్లు సర్దారా? ఈ బస్తా వేసింది ఎవరు? ఎవరు మనమేనండి? నీకు అసలు బుద్ధి ఉందరా? నేను యూరియా బస్తా ఇవ్వమంటే డిఏపి బస్తా వేసావే, ఇది తీసుకెళ్ళదు పెట్టరా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తావు కొత్త మాట. అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి నాట్లు నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తోలు తీరిందా? ఎరుత తీర్తే ఏంటి సోరమ్మత్త, ఎక్కడ నీ కూతురు కనపడలేదు? నా కూతురు మీద మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందటి? కొంచెం తిమ్మిరి తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరిగా వస్తు దిగుద్ది. తల్లి తీరింది నా బంగారు తల్లి, నా ఎండు కొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వదులెత్త వదులు. ఏంటత్త నువ్వు, ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాళ్ళడత్త నీకు, ఎవరిని పడతా గిల్లెత్తుంటావు? ఈ గిల్లుడు మీ ఆమె చూపించలేపో. ఎంత బాగా చెప్పావరా అల్లుడు, ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటాడంటే మరి అయిపోయాడు. నువ్వేట్రా చేసుకున్నది? అదిగో ఆ చిన్నోడికి ఇస్తా. లగ్గాలు ఎప్పుడు పెట్టిస్తావత్తా? ఎప్పుడు నేట్రా? ఏంట పవన్ ఎంత లేట్ చేసావు? నా బండి ఎరా సొంత పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా? మన కాబాయి పళ్ళ బెలగొడదేంటి? నువ్వు చెయ్యి ఎద్దులు బెదురుతున్నాయి. అది పట్టుకో, గట్టి పట్టు, ఇది పట్టుకోరని చేతల్లో జరిగండి. అయ్యో అట్లా గొట్ల గొప్పలు చూస్తానంటా? లేపు లేపు అత్త, నువ్వు వదిలేసే, మీరందరూ వదిలేసేయండి. నేను లేపుతాను. అలా పట్టుకుండా పెద్ద గొప్పం కాదు.
చిన్నప్పటి నా తీరే అంత ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా చుక్కలు కూడా కనబడతాయి అయినా తెరవద్దు ఏ ఎందుకని ఎందుకని అడగొద్దు ఇదే బాత్రూమ్ అర్ధరాత్రి ఒకటికి వచ్చినా రెంటికి వచ్చినా బాత్రూమ్ వాడద్దు బయటికి వెళ్ళండి వాటర్ ప్రాబ్లమా బాత్రూమే ప్రాబ్లం ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు ఇదేంట్రా మనం టూర్కి వచ్చామా భూత్ బంగ్లాకి వచ్చామా ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం వస్తా రావద్దు అవసరమైతే మేమే పిలుస్తాం ఒక్క పూసిన ఫ్యాన్ అయ్యిండ్రా అది కూడా తిరగదు రే కనీసం కిటికీ తీయండిరా అక్కడే ఉండుందిరా ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు దెయ్యం కాదు మా తమ్ముడు తమ్ముడా పాపం నా తర్వాత చచ్చాడు కదా ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది అంటే నువ్వు వాచ్మెన్ కదా వాచ్మెన్నే సంవత్సరం క్రితం చావక ముందు కాదు దయ్యాన్ని భయపడి తెచ్చాం కదరా ఇలా నడిపించావేంట్రా జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్ థ్రిల్ కోసమా మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా ఇప్పుడు దోలు తీరిందా మరి వాచ్మెన్ మన సెటప్పే నాకు సౌండ్ నచ్చదు అహెండా ఉహెండా రిఫెండా మిరిండా సునుండా అంటే ఏంట్రా అత్తగా మీ గుళ్ళో చాలా ప్రశాంతంగా ఉందిరా అని ఉగాండా భాషలో నీకు ఒట్టి ప్రశాంతతే వాడికి చూడు పర్వసం చూడండిరా వాడికి ఎంత భక్తో భక్తి కాదు రాడు చూడండి రక్తి అరే అబ్బాయి మరీ ఎక్కువసేపు చూడకరా కళ్ళు పోతాయి మీకు ఆ బొమ్మలో శృంగారం మాత్రమే కనిపిస్తుందిరా నాకు ఆ శిల్పి నైపుణ్యం కనిపిస్తుంది ఆడి చేతిలో సుత్తేం కనపట్లేదు నీలాంటి వాళ్ళందరూ ఎలా చూడబట్టారా నాలాంటి వాళ్ళు గుడి ముందు నించుని మనసారా రామా అందావా గుడికొస్తే పక్కగా మనం పిలుస్తావా దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా చూస్తే భక్తి మాట్లాడితే బూతు ఏంటమ్మా కబడ్డీ ఆడుతున్నారా ఆడపిల్లలు కచ్చికాయలు తొక్కుడు పిల్ల ఆడుకోవాలి గాని మగ పిల్లల కబడి కబడి ఏంటమ్మా నీకెందుకు రా బక్కోడా ఏంటి బక్కోడా నువ్వే బండరానివి ఎరా పలిసిందా ఏంటి రానా రానక నీ ఉడతలు పట్టే మొహానికి రండి అనాలా ఉడుములు తినే మొహం నువ్వును రే ఈ పల్లెటూరు వాళ్ళతో మనకెందుకు రండి పాపం ఏంటి మాటి మాటికి పల్లెటూరు వాళ్ళు అంటున్నారు మీ సిటీ వాళ్ళు ఆడి గూటి బిళ్ళ మేము ఆడలేమా ఏంటి గూటి బిళ్ళ గూటి బిళ్ళ కాకపోతే తొక్కుడు బిళ్ళ ఈ తొక్కల ఆట మేము ఆడలేమా ఏంటి అచ్చా చాగాదరా చా చా అనిపిస్తాం అయితే కాస్త అయితే వేసుకోరా బాలేరా బక్కోడా వేస్తున్నానే బండుతున్నా
అవుట్ కదరా బాబు ముక్క ఇది ముక్క ఇంకో ముక్కరా బాబు బాలెంట్రా అలా అయిపోయింది ఫుల్టాస్ కాదు అది తినే ఫుడ్ ప్రాబ్లం ఒరే బక్కోడా పల్లెటూరు పవర్ ఏంటో తెలిసిందా తమ్ముంటే మాకు కబడ్డీ ఆడండిరా మగాళ్ళకు కబడ్డీ అంటే వద్దు నువ్వు ఉండవే ఈ రోజు వీళ్ళ సంగతి ఏంటో తేల్చేయాలి ఎరా తొడగొట్టి సవాల్ చేస్తున్నా ఈ రోజు మాతో కబడ్డీ ఆడండిరా లడ్డు రారా రెండు తొడలు కొట్టి మరీ సవాల్ చేస్తున్నాను మా దమ్మేంటో చూపిస్తాం కాస్కో వద్దురా ప్రశ్న సమస్య రండ్రా చింతాకు చిగురాకు పన్నెండు కొమ్మల పైరాకు చింతాకు చిగురాకు పన్నెండు కొమ్మల పైరాకు ఏంట్రా అమ్మాయిని పట్టుకోలేదు ఆ అమ్మాయిని చూస్తే పట్టుకోబుద్ది కాలేదురా అయ్యా సిగ్గు ఎలా వదలగచ్చా రేయ్ నువ్వు వెళ్ళరా కప్పులో పాలు కప్పులో పూలు కప్పులో పాలు కప్పులో పూలు కప్పులో గుట్లో రూపాయి నామ సిపాయి గుట్లో రూపాయి నామ సిపాయి గుట్లో రూపాయి మంది వెళ్ళరా ఎస్ వెళ్ళరా రే బక్కడో రారా ఏంట్రా నువ్వు వెళ్ళరా ఎర్రలారి పచ్చువోని 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 అన్నా ఏంట్రా గేదెలు కలిసా బిల్డింగ్ లైన సిమెంట్ తోనే కట్టారంటావా కాదు డబ్బు ఇలా పోసి అలా కట్టారు అలాగే అరే అడ్రస్ ఈ నడుదాం ఇదిగో గురు ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా కాళ్ళు ఉంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు చిల్లర ఉంటే సిటీ బస్ లో వెళ్ళొచ్చు బాగా బలిసి ఉంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు ఇదో నువ్వు వెళ్ళొచ్చు అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు ఎవరినైనా పెద్ద మనిషి అడగాల దేనికైనా ఫేస్ వాల్యూ ఉండాలా ఫేస్ వాల్యూ ఉండాలా సరే నువ్వు అడుగు నీ ఫేస్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం ఏంటండి ఒకసారి అగండి కొంచెం మీ అడ్రస్ చెప్తారా ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటగా రక్షాలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అడుగుతారా బాబా నమస్తే 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 ఎవరు ఇంట్లో సుమారుగా ఎంత మంది ఉంటారు నాతో కలిపి ఐదుగురు మిగతా నలుగురు లోపల ఉంటారని మాట తప్పండి తప్పండి బాబాయ్ అబ్బాయి గారు అదిరిపోయారు ఇల్లు కూడా సూపర్ అన్నా అన్నా అబ్బాయి గారు పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా అబ్బాయి గారు సిట్టరేమో చిచే దాన్ని చూస్తుంటే చిత్తర్లా లేదు పెద్ద పిట్టర్లా ఉంది వాచ్మ్యాన్ ఈ రోజు ఇక్కడ పనేం లేదు బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి అయ్యి బాబాయ్ పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టిసర్లు మనం మిన్నా మా అదృష్టం కదా అది పేసేటట్రా ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరిని చూసైతే తెలిసిపోతుంది కదా రాజిత్తను ఏమైందన్నా ఏమైందన్నాడ్రా ఏదైతే అవ్వకూడదో అన్ని అయిపోతున్నాయి ఏంటన్నది రా చెప్తాను ఎవరు మీరు మేమెవరు తరతరా నీకే తెలుస్తుంది కొంపతీసి పోలీసులేమో వాళ్ళకంటే గొప్ప వాళ్ళు నీ అవ్వాల మొత్తం కనిపెట్టేసావే ఏడ్చారు మా బాబే నన్ను అడగలేదు మీరెవరు నన్ను అడగడానికి నీ బాబుకి బాబులు అంటాళ్ళు నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు చూసారా తీసారా దానికి సెపరేట్ చార్జ్ అవుద్ది చీనర్మే ఇక ముసుకలు గుద్దులాట అనవసరం ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు ఈ పెళ్లి క్యాన్సిల్ అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా ఇదిగో మీరు మీరు మాట్లాడుకోండి నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది వస్తా తక్క నీదే లేట్ వెళ్ళు నీలాంటి నీచుడిని దుర్మార్గుడిని మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా పేరు వింటానికి కూడా ఇష్టపడదు రారా నడు హలో ఆ నాన్నగారు నాకు టైం లేదు చాలా బిజీగా ఉన్నాను ఏంటి తాంబూలాలా
బయలుదేరి వస్తున్నాను అమ్మో ఈ సామాన్యుడు కాదు అమ్మా చెప్పు ఎలా రండి ఆ ఆహా ఆహా మార్కొండ్రే నే మార్కొనే కట్టత వాల కట్టత మీరు ఏంట్రా కాల్ మీద కాలు తెలియని కూర్చున్నా ఈ పళ్ళని ఎవరు చేస్తాడ్రా నీ బాబు చేస్తాడు చూసావన్నాకుల్లో నా దగ్గర ఏమన్నా నీకు పెడతాను నాకు పెట్టకుండా ఒక్కరోజు నెత్తవా భువన్ నీకు ఏదో పెట్టింది నా కూడా పెట్టవా అన్నయ్య నీకు కూడా పెట్టబెట్టవా జేబులో చేసా చాలా చాలా ఇంకోటి కావాలా ఎంత పిండి పెట్టినా బలవట్లేదు నీట్ అయిపోయా చిన్నప్పటి నుంచి తింటానో ఎత్తు పెరిగేవో లావెక్కేవా అది అంతే గుడ్ మార్నింగ్ కౌబాయ్స్ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నారు తోటకి వెళ్తామండి నేను కూడా వస్తాను అయ్యో వద్దండి బాబు పైన ఎండ ఉంది తోట అంతా బుడత పోదండి అయితే ఏంటి అమెరికాలో కూడా ఎండ ఉంటుంది అయితే ఎక్కండి లెట్స్ గో చాలా ఈజీగా ఎక్కిసారండి ఆయన అంటే మేము కూడా ఎక్కాం ఏది ఎక్కు వీటి పేర్లేంటి రాముడు భీముడు అండి అవి పాతకాల పేర్లండి ఇప్పుడు సాతకథలండి రామ్సన్ భీమ్సన్ నైస్ నేమ్స్ నేను కూడా డ్రైవ్ చేస్తాను డ్రైవింగ్ చేయడానికి ఇదే మార్చికారు కదండి ఈ ఎద్దులు పడినండి డోంట్ వరీ నా దగ్గర అమెరికన్ లైసెన్స్ ఉంది ఆ లైసెన్స్ తో ఇట్లకి సంబంధం లేదండి ఇట్ల కానీ ఎక్కడ కింద ముగ్గురు కుంపేస్తాయండి పర్లేదు ఇవ్వండి డ్రైవ్ చేస్తాను ఒకసారి ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాలంటే ఏం చేయాలి ఆయనకి ఏం తెలుసు గట్టినాలు తగిలించండి అయ్యే అమెరికా అయ్యా డ్రైవింగ్ అయ్యా అయ్యా లైసెన్స్ అమెరికన్ లైసెన్స్ బుర్ద గుడ్ ఆ బుర్ద బాత్ సన్ బాత్ అవును మా బొడ్డోడి మట్లు కూరుపేడా అన్నా బొడిసియా ఏంటన్నా ఊరిపోయమ్మ లోపలికి డ్రామా 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 స్పీడ్ కావాలంటే ఏం చేయాలమ్మా నాన్నకి తగిలించాలన్నా రెండు రెండు స్పీడ్ కలుగుతా నమస్కారం అప్పుడు